మాస్ మహారాజ్ రవితేజకు పిచ్చి పట్టిందా? అవునని అంటున్నాయి సినీ వర్గాలు. అయితే ఈ పిచ్చి మెదడుకు సంబంధించింది కాదండో, డబ్బుకు సంబంధించింది. అసలు రవితేజకి డబ్బు పిచ్చి పట్టడం ఏంటని అందరూ అనుకుంటున్నారు. అయితే మనం అసలు విషయంలోకి వెళ్లాల్సిందే. ప్రస్తుతం రవితేజ తన సినీ జీవితంలో ఎప్పుడూ లేనంత ఖాళీగా ఉంటున్నాడు. దానికి కారణం తనకు సినిమా కథలు నచ్చక కాదండి, తను డిమాండ్ చేసిన పారితోషికాన్ని ఇవ్వడానికి నిర్మాతలు ఎవరూ ముందుకు రావడం లేదంట. దీంతో రవితేజ ఖాళీగానైనా ఉంటాను కానీ అడుగున రెమ్యునేషన్ ఇవ్వకుంటే మాత్రం ఏ సినిమాను ఒప్పుకోను అని కుండబద్దలు కొట్టడంతో నిర్మాతలు కూడా రవితేజ స్థానంలో వేరే హీరోలను వెతుక్కోవడం ప్రారంభించారంట. తన కెరీర్లో ఎప్పుడు 2-3 సినిమాలతో బిజీగా ఉండే రవితేజకి సడన్గా ఈ రెమ్యునేషన్ పిచ్చి ఎందుకు పెట్టిందోనని ఫిల్మ్ నగర్ వర్గాలు గుసగుసలాడుకోవడం విశేషం. మరిన్ని ఫ్రెష్ ఫిలిం అప్డేట్స్ కోసం మా ఆరెంజ్ ఫిలిం న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.